షాపులో పడిపోయిన బంగారు నగలను మహిళకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు షాపు యజమాని సయ్యద్ మస్రత్. మహిళకు బంగారు నగలు అప్పగించిన సయ్యద్ మస్రత్ను పలువురు అభినందించారు. షాపులో పోగొట్టుకున్న బంగారు నగలను మహిళకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ షాపు యజమాని. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన కొప్పుల పద్మ అద్దతులం బంగారు చెవికమ్మలు బ్యాంకులో పెడదామని పెద్దపల్లికి వచ్చి రెవెన్యూ స్టాంపు పేపర్ల కోసమని పెద్దపల్లి మస్జిద్ ఏరియాలో ఉన్న బాబా జనరల్ స్టోర్కి వచ్చి స్టాంపు పేపర్లు తీసుకునే క్రమంలో చెవికమ్మలు షాపులో పడిపోయాయి. ఆమె చూసుకోకుండా వెళ్ళిపోయింది. కొంత సమయానికి ఆ మహిళ రోడ్డు వెంట వెతుకుతుంటే షాపు యజమాని సయ్యద్ మస్రత్ గమనించి ఆ మహిళను పిలిచి ఏమైందని అడిగాడు. నా బంగారు చెవికమ్మలు ఎక్కడో పడిపోయాయని బాధపడుతూ చెప్పడంతో ఎక్కడో కాదమ్మా నీ చెవికమ్మలు నా షాపులోనే పడిపోయాయి ఇదిగో తీసుకో అంటూ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. సయ్యద్ మస్రత్ మహిళకు చెవికమ్మలు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న షాపు యజమాని సయ్యద్ మస్రత్ను పలువురు అభినందించారు. పడిపోతే నేను ఎదురుపోయినా అయినా నేను చూసుకోక వెళ్ళిపోయినా బ్యాంకు దగ్గరికి వెళ్ళిన వాళ్ళే చూసుకున్నా. చూసుకుంటే అక్కడ కనిపించలేదు అన్నయ్య అని ఇక్కడికి షాప్ దగ్గరికి వచ్చింది. అన్నయ్య ఏం పోయింది అని అంటే ఏం పోయింది అడిగింది. అడుగుతే ఇట్లా కమ్మలు వేయని నేను అన్న. సరే ఎందుకు టెన్షన్ పడతాను ఇక రారా నేను ఇస్తానన్నాడు. జేబులోకి వెళ్ళి తీసి నాకు అన్నయ్య కమ్మలు ఇయ్యంగానే నాకు గుండె కొంచెం కొట్టుకున్నట్టు అయింది. లేకపోతే నేను మస్తు భయపడి ఏడ్చిన. అన్నయ్య చాలా మంచివాడు. ఈ షాప్లో ఎప్పటికీ ఇచ్చారు. ఈ అన్నయ్య ఇంత చెల్లాసుకుంటా అనుకునే ఇచ్చింది నాకు. అన్నయ్య చాలా మంచివాడు. వేరే కడికి పోతేనే అయితే నాకు ఈ మాకు కొట్టుకోకూడదు బంగారం అద్దతులం బంగారం లేదు. అన్నయ్య చాలా మంచివాడు.